టు వాణి కిచెన్. ఈరోజు మనం అల్లం వెల్లుల్లితో చింతకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. అయితే దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను ముందుగా చూద్దాం. పొట్టు తీసిన చింతకాయలు 1 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 250 గ్రాములు. దీనికి అల్లం మరియు వెల్లుల్లి సమానంగా కాకుండా 100 గ్రాములు అల్లం తీసుకుంటే 150 గ్రాములు ఎల్లిపాయలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎండు కారం 100 గ్రాములు, ఉప్పు 200 గ్రాములు, పసుపు 1-2 చెంచాలు, జీలకర్ర 2 చెంచాలు, ఆవాలు 2 చెంచాలు, జీలకర్ర మెంతుల పొడి 2 చెంచాలు. దీనిని జీలకర్రను మెంతులను కూడా విడివిడిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. నూనె 250 గ్రాములు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం ఈ పొట్టు తీసిన చింతకాయలను ఇదే విధంగా గ్రైండర్లో వేస్తే మిక్సీ జార్ అనేది దెబ్బతింటుంది కాబట్టి మొదటగా వీటిని రోట్లో వేసి కచ్చపెచ్చగా దంచుకోవాలి. ఇది ఈ చింతకాయలు అనేవి ఇదే విధంగా దంచడం వల్ల జారుతాయి, ఈ చింతకాయలు అనేవి స్లిప్ అవుతాయి కాబట్టి ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఈ చింతగింజ నుండి మిశ్రమం అనేది కూడా విడిగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా దంచుకోవాలి. చూడండి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిగతా చింతకాయలను కూడా ఇదే విధంగా మనం అన్నీ కూడా దంచుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ కాస్త ఉప్పుని వేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల చింతకాయ అనేది జారకుండా మనకు మంచిగా మెరుగుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం మొదటగా తీసుకున్న మిశ్రమం జతకు వేసుకోవాలి. అయితే ఈ మనం చింతకాయలు దంచేటప్పుడు ఈ ఉప్పు వేయడం వల్ల చింతకాయ జారకుండా ఉండడంతో పాటు ఈ మిశ్రమం అనేది కూడా మనం పచ్చడి కలిపేలోపు కలర్ అనేది చేంజ్ కాకుండా, నలుపు అనేది కాకుండా ఉంటుంది. అయితే ఈ ఉప్పు అనేది మొత్తంగా కాకుండా మనం తీసుకున్న ఈ 200 గ్రామ్స్లో 50 గ్రామ్స్ లేదా 100 గ్రామ్స్ వరకు ఈ చింతకాయని దంచడంలో వాడుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నూనెను మొత్తాన్ని కూడా వేసుకోవాలి.
ఈ నూనె బాగా వేడి కావాలి. ఈ విధంగా నూనె అనేది ఎక్కువగా వేడి అవుతేనే తర్వాత చట్నీ అనేది మనకు చాలా కాలం పాటు నిల్వ ఉండడానికి ఈ నూనెని కూడా వేడి చేయడంలో ఒక భాగమే. అందువల్ల ఈ నూనె అనేది మనం బాగా వేడి కానివ్వాలి. చూడండి, నూనె అనేది బాగా వేడయింది. ఇప్పుడు దీనిని స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ నూనె వేడి అనేది కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారడం వల్ల, అంటే చాలా చల్లగా కావద్దు నూనె, కొంచెం చల్లగా అవ్వడం వల్ల తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవాలని వేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపటి తర్వాత జీలకర్రను వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా నూనెలో వేయడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమం అనేది ఏమాత్రం పచ్చివాసన లేకుండా పచ్చడి అనేది సువాసనగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసాం కదా, మళ్ళీ స్టవ్ని ఆన్ చేయాలి. ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా మంచిగా ఉడుకుతుంది నూనెలో. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో దీనిని ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అనేది చల్లారేలోపు మనము ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చింతకాయ మిశ్రమాన్ని అనేది ఇందులో ఈ విధంగా నార అనేది ఉంటుంది. ఈ నారని మరియు గింజలని కూడా వేర్వేరు ప్లేట్లలోకి తీసుకోవాలి. ఈ నార అనేది మనం అవసరం లేదు, మనకు దీన్ని తీసివేసుకోవాలి. ఈ చింత బిచ్చలను అనేది మాత్రం తర్వాత పచ్చడిలో మనం చివరగా కలుపుకోవాలి, అందుకని విడివిడిగా తీసుకోవాలి. ఈ విధంగా మనం దంచి పెట్టాం కాబట్టి గింజ అనేది ఈ పిప్పి నుంచి త్వరగానే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ నారని తీసి పక్కకు వేసేయాలి. ఈ విధంగా మనం ఈ మిశ్రమం నుండి గింజలను మరియు నారను తీసివేసేసరికి మనకు పొయ్యిరింపు అనేది చల్లారుతుంది. మరి ఈ విధంగా ఊరిన చింతగింజలను మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. మరి సన్నగా ఈ విధంగా ఉన్న వాటిని తీసివేయాలి. ఈ చింతకాయ పచ్చడి అనేది మనము, ఇది నిల్వ అనేది ఉంటుంది కాబట్టి, నిల్వ పచ్చడిలో మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది సాధారణంగా చింతకాయలు అనేది మరి లేతగా ఉండకుండా కాస్త ముదిరి ఈ విధంగా కండ అనేది వచ్చేంత వరకు ఉన్న చింతకాయలను చూసి మాత్రమే మనం పచ్చడికి ఎంపిక చేసుకోవాలి. కాబట్టి ఇది జనవరి 1st వీక్ లేదా 2వ వీక్లో, ఈ 2వ వారంలో అయితే చింతకాయలు అనేది మనం ఈ పచ్చడికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా నార, చిన్న చిన్న చింతగింజలు అనేటివి మనం తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీనిని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం రోట్లో దంచాం కాబట్టి అంత మెత్తగా ఫేస్లో తయారు కాదు, కాబట్టి ఈ మిక్సీ జార్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కకు తీసివేసి ఇందులోనే మిగిలిన భాగాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ చింత గింజలని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొయ్యిరింపు అనేది కూడా మనం ముందుగానే తయారు చేసి పెట్టాం కాబట్టి చల్లారింది. ఈ చల్లారిన తాలింపుని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కారం పొడి, ఆ తర్వాత ఉప్పుని వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. ఆ తర్వాత పసుపుని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సమానంగా కూడా నూనె, కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి మిశ్రమం అనేది వాడాం కాబట్టి ఎల్లిపాయలు అనేది అవసరం లేదు. ఒకవేళ అవసరము అనుకుంటే ఒక 10-12 వెల్లుల్లిపాయలను వేసుకోవచ్చు. వీటిని కూడా ఈ విధంగా కలిపి ఒక తడిలేని సీసాలోకి లేదా ఒక డబ్బాలోకి తీసుకుంటే ఇది 1 సంవత్సర కాలం పాటు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లితో చింతకాయ పచ్చడి మనకు తయారైంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చింతకాయ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా తప్పక చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.